హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎంత ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టం అనిపించినా కూడా మనం ఆ కష్ట సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఇంకా విషయానికి వస్తే, దుర్మార్గమైన ప్రవర్తన ఆ పవిత్రమైన దృష్టి మరియు క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు అతి తొందరగా నాశనమైతారు. మనం ఎంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాపిగా ఉన్న చెట్లనే కదా. మనిషి తన చేతలతో గొప్పవాడవుతాడు, కానీ తన అదృష్టంతో కాడు. ఒక రాజుతో అనుబంధం పెంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ రాజు ఎలాంటి వాడు, ఎలాంటి మేధస్సు వాడు అని తెలుసుకొని మనం ప్రవర్తించాలి. ఒక పనిని చేయడానికి సేవకుడిని పంపినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు బంధువులను, ఆపద వచ్చిన సమయంలో మిత్రుడిని, సంపద నశించినప్పుడు భార్య స్వభావమును పరీక్షించాలి. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఎవరు పుట్టడంతో తెలియకలు కాలేరు. అందుకని మనం చేసే ప్రవర్తనలతో ఆ తెలివి అనేది ప్రతి మనిషికి వస్తుంది. తెలివైన వాడెప్పుడు తమకు జరిగిన అవమానాన్ని ఇతరులతో పంచుకోడు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఎవరేమనుకుంటారా అని ఆలోచించు వెనుకాడం వేయడం, ఇవిలాంటివి జీవితంలో మనం చేయకూడదని పనులు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మన గతం లేదా భవిష్యత్ కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకి కదలలేవా అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.